వెల్కమ్ టు ఎస్ఎల్ న్యూస్. కృష్ణా జిల్లా నందిగామలో అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రకృతిని కాపాడాలనే లక్ష్యంతో ఈ యొక్క మట్టి విగ్రహాలు తయారు చేయడం జరిగినదని కమిటీ మెంబర్లు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా కోవెలమూడి వెంకటనారాయణ గారు, కోవెలమూడి మోహన్ రావు గారు, జెడ్పీటీసీ వర్యులు కోవెలమూడి నిర్మల గారు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. వస్తుంటే వాళ్ళు ఓకే వెళ్తుంటే బాగోదని అప్పటికప్పుడు మట్టి తెప్పించి తయారు చేసి ఇచ్చాం. మట్టి అంటే ఇప్పుడు ఈ వాళ్ళు పడిపోయినాయి ఆటలు. మరి ఇక వచ్చిన వాళ్ళు ఓకే తిరిగాలంటే బాగోదు. పుత్రుడు అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో, ఈ ప్రాంగణంలో దేవతా ప్రాంగణంలో అత్యంత వైభవముగా 5 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఈ వినాయకుల్ని పంపిణీ చేయించు వారు కోయలమూడి వెంకటనారాయణ ప్రేమీల గారు వాళ్ళ అమ్మగారు. వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు ఇవ్వాలని సంకల్పంతో ఎంతైనా సరే ఎవరు వెనక్కి తిరిగిపోకుండా కాలుష్య నివారణ గురించి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చక్కగా తీసుకున్నారు. దానికోసం మేము వాళ్ళకి సహకారంతో మట్టి ఓన్లీ మట్టి వినాయకుడే, ఎందుకంటే ప్రకృతి వైఫల్యం చెందినట్టుగా అదొక ఈ పంటలు కానీ వాటికి కానీ ఈ మట్టి వినాయకుడి వల్ల మనకి మంచి ప్రకృతి మంచిగా జరుగుతుందని దాని కోసమని మట్టి వినాయకులతోనే మీరు పూజించండి, మట్టి వినాయకుల్ని ధ్యానించండి, ఆ కార్యక్రమం వైఫల్యం చేయకుండా ఉంటుందని మేము ఈ కార్యక్రమం చేపట్టి, ఎందుకంటే అందంగా ఉండాలని కొంతమంది కోరుకుంటుంటే వాటికి మట్టి వినాయకుడికి కలర్స్ వేసి ఆ రూపంలో వాళ్ళకి ఇస్తాను. రియల్గా ఉండాలంటే ఈ మట్టి వినాయకుడిని రియల్గా కూడా అలా ఇస్తాను ఇలా ఇస్తాను, ఎందుకంటే ఏ రకంగానే సరే వాటర్ పెయింట్తో మట్టి వినాయకులను తయారు చేసి ప్రజలకు అందజేసి ప్రతి ఒక్కళ్ళు కాలుష్య నివారణ గురించి మట్టి వినాయకుల్ని సహకరించి మన ప్రకృతికి సహకరించమని కోరుతూ ప్రతి ఒక్కళ్ళకి ఈ మట్టి వినాయకుడిని ఉపయోగించమని మేము కోరుతాం. ఈ మట్టి వినాయకులు ఈ అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ వాళ్ళు, అలాగనే మన కోయలమూడి వెంకటనారాయణ వాళ్ళు ప్రమీలమ్మ గారు వాళ్ళ సహకారంతో ఇక విగ్రహ మట్టి వినాయకుల్ని. Thank you.